అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో జగనన్న శాశ్వత భూహక్కు పథకం కింద లబ్ధిదారులకు పట్టాలు అందించారు. సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలతో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని డిప్యూటీ సీఎం పీడిక రాజేంద్ర అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో సుమారు 21 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. రైతులు విత్తనం వేసిన దగ్గర నుంచి పంట అమ్మే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. అనంతరం గ్రామంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపు అసైన్మెంట్ భూములకు యాజమాన్యపు హక్కులు కల్పించిన పట్టాలను లబ్ధిదారులకు అందించారు. ఇంతవరకు ఈ భూములు 22A జాబితాలో ఉండటం వల్ల ప్రజలు అమ్ముకోవటానికి, బ్యాంకులలో తనఖా పెట్టడానికి వీలు లేకుండా పోయిందని, అటువంటి వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయంతో సమస్య పరిష్కారమైందని రాజేంద్ర తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకుని మరింత సంక్షేమ లబ్ధిని పొందుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసనాయుడు, సర్పంచ్ లచ్చిరెడ్డి అప్పలనాయుడు, ఎంపీటీసీ కర్రి సంధ్య, వైసీపీ నాయకులు లెంక రత్నాకర్ నాయుడు, రాయపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఎలక్షన్ కోడ్ వచ్చినంత వరకు పట్టాలు ఇవ్వడానికి మీరు బుర్ర పెట్టండి. ఒకటోది బంజీర భూమి పట్టాలు, రెండోది అటుగా హక్కుల పట్టాలు కూడా. అది ఆంధ్ర పంచాయతీలో ఉన్నట్టు లోతుగట్ట పంచాయతీ అటుపక్క కొట్టాలనుకుంటున్నారు. వాటి మీద కానీ మీరు దృష్టి పెట్టాలి. అలాగే ఇప్పుడు ఇల్లు పట్టాలు జక్కంలో కలిపోయిన మా నేస్తాలు గోరాకు నేస్తాలు ఉన్నారు. అలాగే పట్టాలు ఇచ్చి కూడా ఆ లేఅవుట్లో ఉన్నారు. ఇటు వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చినట్టుగా స్పందించాలి. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రజల కష్టాలు తెలిసి ఎందుకు మీరు గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన తహసీల్దార్ గారు కాబట్టి గిరిజనులు ఎంత దుర్భర జీవితంలో ఉంటున్నారు కాబట్టి ఎక్కువ పట్టాలు అడిగే వాళ్ళందరికీ ఎక్కువ మంది గిరిజనులు అక్కడెక్కడ బీసీలు ఎస్సీలు ఉంటారు.